గాలి ద్వారా కరోనా వస్తుందా? నిజానికి ఇది ఎక్కడా కూడా నిరూపణ కాలేదు. దీనిని వైద్యులు కూడా స్పష్టం చేశారు. కానీ తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ ఎదుటివారి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా వస్తుందని చెబుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ మాస్కులు వేసుకోవాలి. వాస్తవానికి సాధారణంగా ఉండే వ్యక్తులకి మాస్కులు అవసరం లేదు. వైద్యరంగంలో ఉన్నవారు, మున్సిపాలిటీ, తప్పకుండా ఉద్యోగాలు చేసేవారికి మాత్రం అవసరం. అయితే ఎవరి పరిస్థితి ఎలా ఉందో మనం కనిపెట్టలేం. కాబట్టి మనం కూడా ఖచ్చితంగా మాస్కులు ధరించాలి. అప్పుడే ఆ వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. సీ ఫుడ్ తింటే కరోనా వైరస్ వస్తుందా? చైనాలోని వుహాన్ నుంచి, అది కూడా మాంసం వ్యాపారం జరిగే మార్కెట్ల నుంచి కరోనా వైరస్ ప్రారంభమైనట్లు సమాచారం. ప్రజలు ఎక్కువగా నాన్ వెజ్ కొనడానికి మార్కెట్స్ కి వెళ్తుంటారు. ఈ మార్కెట్స్ లో చికెన్, సీ ఫుడ్, మటన్, గొర్రె, పంది, పాములు ఇలా అన్ని రకాలు దొరుకుతుంటాయి. కానీ ఈ కారణంగా భారతదేశంలో కూడా ప్రజలు సీ ఫుడ్ విషయంలో భయపడుతున్నారు. నిజానికి సీ ఫుడ్ తింటే కరోనా వస్తుందన్న వార్తలు ఎక్కడా కూడా లేవు. కాబట్టి సీ ఫుడ్ విషయంలో భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు నిపుణులు. వెల్లుల్లి వాడితే కరోనా తగ్గుతుందా? కరోనా వైరస్తో పోరాడటానికి వెల్లుల్లి సహాయపడుతుందని చాలామంది నమ్ముతున్నారు. వెల్లుల్లిలోని ఆర్గానో సల్ఫర్ సమ్మేళనం యాంటీమైక్రోబియల్ లక్షణాలు నిస్సందేహంగా అసాధారణమైనవి. ఇవి క్యాన్సర్ వంటి వ్యాధులతో పోరాడటానికి కూడా సహాయపడతాయి. అయినప్పటికీ వెల్లుల్లి ఈ కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గిస్తుంది అనడానికి ఎటువంటి బలమైన ఆధారాలు లేవు. కరోనా బీర్ తాగితే వైరస్ సోకుతుందా? కరోనా అనేది వైరస్, కానీ ఒక బీర్ కంపెనీకి ఆ పేరు ఉండడం కారణంగా ఈ అపోహ వచ్చింది. మరో దారుణమైన విషయం ఏమిటంటే ఒక మందుల కంపెనీకి కూడా అదే పేరు ఉంది. వాస్తవానికి లాటిన్లో కరోనా అంటే కిరీటం అని అర్థం. కానీ ఈ వైరస్కి కూడా అదే పేరు ఉన్న కారణంగా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ప్రసిద్ధ బీర్ బ్రాండ్ కంపెనీ అయిన కరోనా బీర్ గురించి చర్చ మొదలైంది. కేవలం పేరు ఒకటే కాబట్టి ఈ అపోహ మొదలైంది. కొన్ని పూర్తిగా ధృవీకృతం కాని నివేదికల ప్రకారం కరోనా వైరస్ పేరును బడ్లైట్ వైరస్గా మార్చడానికి కరోనా బీర్ కంపెనీకి 17 మిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయడానికి సిద్ధమైంది.